శ్రీనివాసం తలసాని తుమ్మల పార్టీ మారిన తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నష్టం జరగలేదన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 79% మంది ఉన్నని 20% మంది కాదన్నారు. ఇక ఆసక్తికరంగా మొదటిసారిగా బహుశా ఈ మధ్యకాలంలో లేనట్లుగా పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత మంత్రి జగదీష్ రెడ్డి గారి మీద అలాగే కన్వీనర్ పల్లా రాజేష్ రెడ్డి గారి మీద 5% కమిషన్ తీసుకున్నారని ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్లో ఆరోపణ చేశారు. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఆధారాలు ఉన్నాయా అంటే విచారణ చేయించండి, మేము రుజువు చేస్తా ఉంటున్నారు, నిజంగా రుజువు చేస్తారా కేవలం ఆరోపణ మాత్రమేనా రవీందర్ గారు? నిరాధారమైనటువంటి ఆరోపణలు గాలి కూరికే మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. గత ప్రభుత్వాల్లో పరిస్థితులు వేరు, టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పరిస్థితులు వేరు. ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పిండ్రు, ఎవరైనా అవినీతి రహిత రాజకీయం ఇక్కడ నడవాలి, పరిపాలన ఆ విధంగా కొనసాగాలని. ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నాడు జగదీష్ రెడ్డి గారు. జగదీష్ రెడ్డి గారు నువ్వు పర్సంటేజ్ తీసుకొని చేసిండు అనేటటువంటి దాఖలాలు నీ దగ్గర ఏమైనా ఉంటే మీరు అది బయట పెట్టి మాట్లాడాలి. ఊరికే మాట్లాడి 5% తీసుకుండు 10% ఎందుకు అట్లా మాట్లాడడం? అటువంటి వ్యవస్థ ఈ కేబినెట్ లో ఈ మంత్రుల్లో లేదు. మంత్రి పదవి మార్చారు కదా, శాఖ మార్చారు అందుకే అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నాడు. కడియం శ్రీహరి గారిని తీసుకున్న తర్వాత మా జిల్లాలో నల్గొండ జిల్లాలో ఒక 55,000 కోట్ల పవర్ ప్రాజెక్టు స్టార్ట్ కాబోతుంది, దానికి సంబంధించి ల్యాండ్ అంతా కూడా అక్విజిషన్ జరిగింది. ఈ పరిస్థితుల్లో నల్గొండ జిల్లాకు చెందినటువంటి మంత్రి జగదీష్ రెడ్డి గారికి ఆ జిల్లాలో మనం ప్రోగ్రాం పెట్టాము పెద్ద ప్రాజెక్టు, అది ఆ జిల్లాకు చెందినటువంటి మంత్రి గారు ఉంటే దాన్ని ప్రతిరోజు దాన్ని పర్సూ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా బాధ్యతలు పెట్టాడు, ప్రమోషన్ ఇచ్చి పవర్ బాధ్యతలు ఇచ్చారు. అంతేగాని ఎడ్యుకేషన్ ముఖ్యమంత్రి గారు చాలా ఇటువంటి పర్సంటేజ్లు తీసుకుంటారు, ఇవి అవి తప్పుడు ఆరోపణలు. అలాంటి అవాస్తవమైనటువంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఈ ఉద్దేశంతో ఒక మంచి పోర్ట్ఫోలియో ఇంకా ఆ జిల్లాలో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి వారికి ఉండాలి బాధ్యతలను ఇచ్చింది. అంతేగాని ఊరికే గాలిగా మాటలు మాట్లాడారు. చెప్పినట్టుగా ఒకవేళ ఇది తప్పుడు ఆరోపణ అయితే అది తప్పే. ఒకవేళ పొన్నం ప్రభాకర్ గారి దగ్గర ఒకవేళ ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే, నేనంటే ఇది మళ్ళా ఎవిడెన్స్ లేకపోతే నేను చెప్పేది కూడా కరెక్ట్ కాకపోవచ్చు. ఎవిడెన్స్ ఉంటే జగదీష్ రెడ్డి గారికి ఒక న్యాయం, మన వరంగల్లో రాజీవ్ గారికి ఒక న్యాయం అనేది క్వశ్చన్ ఇమ్మీడియట్ గా వస్తుంది. ఎందుకంటే యాంగిల్ కదా, అంటే నేను వేరే యాంగిల్ ఇవ్వద్దు అని అవినీతి మీద చెప్తున్నాను. అవినీతి అనేది ఆయన పెష్యూలో ఉంది, లేదా ఆయన సరిగా చేయలేదు, ఈ రెండింటి మీద ఇది జగదీష్ రెడ్డి గారికి కూడా వర్తించాలి. పొన్నం ప్రభాకర్ దగ్గర ఆధారాలు ఉన్నట్టయితే కేబినెట్ లో ఉండి ముఖ్యమంత్రి గారికి అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తులు దూరంగా ఉన్న వ్యక్తులు ఉండొచ్చు, కానీ ఇక్కడ న్యాయం మాత్రం ఒకటే ఉండాలి. ఈ న్యాయాన్ని వాళ్ళు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మొత్తం రాజధాని అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అని అంటున్నారు. వాస్తవం ఎవరెవరో దాన్ని అనుకున్నారండి, మీరు తీసుకోవాలి. మీరు అది కాదన్నా, మీరు అర్థం కాకపోతే నేను ఏం చేయలేదు. ఒక దళిత మంత్రి గారిని తీసేటప్పుడు ఆరోపణలు నేను తీశారు, కానీ ఇంకొక అగ్రకుల మంత్రిని ఆరోపణలు ఉన్నాయని శాఖ మార్చారు. ఎక్కడ చెప్పాలి కదా, ఎందుకు మార్చారు చెప్పనప్పుడు మరి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఆస్కారం ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం, అందువల్ల ఏంటంటే ఎవరినైనా శాఖ మార్చేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ వాళ్ళ మీద ఆరోపణలు ఉంటే రుజువు చేయటం కానీ, లేదా ఒకవేళ ఆరోపణలు ఉంటే మమ్మే పెట్టేందుకు చెప్పడం కానీ ఉంటే బాగుంటుందని. కరప్షన్ అనేటువంటి దాని మీద యూనివర్సల్ గా అన్ని రాజకీయ పార్టీలు పోరాటం చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ బేసికల్ గా మనం ఉన్నది మనమైనా కనీసం మంచి మెసేజ్ డైలాగ్ ఇచ్చారు కదా, అందుకే నేను కొంచెం మనమైనా మంచి మెసేజ్ ఇవ్వాలి. పొన్నం ప్రభాకర్ గారు చేసినటువంటి ఎలిగేషన్స్ ఏదైనా వారి దగ్గర స్పెసిఫిక్ ప్రూఫ్స్ అవి ఉంటే, ఎందుకంటే దీంట్లో ఆస్కారం ఉంటుంది. కార్పొరేట్ కాలేజెస్ వాళ్ళందరూ కూడా ఒక లాబింగ్ అయిపోయి వాళ్ళు ప్రతిసారి మినిస్టర్ స్పేషీస్ లో ఉండడం, ఎందుకంటే ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి పరిస్థితి.
ఇటువంటిదేదైనా మాత్రం తప్పనిసరిగా చర్య తీసుకోవాలి క్యాబినెట్ లో వారు పెద్ద మంత్రైనా చిన్న మంత్రైనా కులాలు మతాలకు అతీతంగా కరప్షన్ అనేటువంటిది ఉండకూడదు అనేటువంటి దాన్ని మేము ఇస్తాం రైట్ రాజీ గారికి ఒక న్యాయమా ప్రభాకర్ జగదీష్ గారికి ఒక న్యాయమా అన్నది వారి ప్రశ్న అదే కాకుండా ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి జగదీష్ రెడ్డి గారు చెప్పింది ఇప్పుడు చెప్పేదానికి ఇవన్నీ తేడాలు ఉన్నాయి అనుమానాలు వస్తాయి జగదీష్ రెడ్డి గారి మీద ఒక వ్యక్తి ఒక మాట పేపర్ స్టేట్మెంట్ ఇస్తే ఆ విధంగా నమ్మడం అది వాస్తవం చెప్పడం అనేది కరెక్టా మీరు చెప్పండి మంత్రి పదం ఉండదు ప్రమోషన్ ఎడ్యుకేషన్ లో ఏ ఆధారంతో రాజీవ్ గారిని తీశారు చెప్పమండి రాజీవ్ గారిని తీశారు అంటే గారు వారు నాకు అవసరం లేదు నా మీద వచ్చినాయి అని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గరికి ముఖ్యమంత్రి గారికి మనం మాట్లాడినంత మాత్రాన విషయంలో మాత్రం అడగవలసింది కానీ పరిపాలన ఇచ్చిన ఎగ్జిట్ ముఖ్యమంత్రికి ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది ముఖ్యమంత్రి గారు వారు ఆలోచన చేస్తారు రవీంద్రెడ్డి గారు ఇంత మీరు సీనియర్ మీరు సీనియర్ ప్రభాకర్ రావు గారు నేనేం అనట్లేదు ఎవరు ఒక మాటకు అందుకే చెప్పాను ఎవరుంటున్నారు ఒక్క నిమిషం ఒక్క ఇంత అమాయకమైన సమాధానం ఇద్దరు ఇద్దరు మంత్రుల మధ్య ఒకరి శాఖ మార్పు ఒకరి తొలగింపు ఇది ఇది ఇంత దారుణమైంది చర్చకు వచ్చింది దీన్ని మీరు జస్టిఫై చేసుకునే క్రమంలో జాగ్రత్తగా తలసాని తొమ్మిది పార్టీలు వీడినా తెలంగాణలో టీడీపీకి నష్టం జరగలేదన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా అంటే 81% మంది అవునని 19% మంది కాదన్నారు. ఎస్ఎంఎస్ పంపించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. రుద్రరాజు గారు, పూల రవీందర్ గారు, డీజీవీ కృష్ణారెడ్డి గారు, దూపుడు ప్రభాకర్ గారు, గుత్త సుఖేందర్ రెడ్డి గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.